గుడ్ ఆఫ్టర్నూన్. ప్రధాని మోడీ సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదం నిజం కాబోతోంది. కలర్ ప్రాజెక్ట్ సౌత్ ఏషియా సాటిలైట్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. నెల్లూరు జిల్లాలో శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ F9 సాటిలైట్ ను రేపు ప్రయోగించనున్నారు. ఇప్పటి వరకు అనేక అంతరిక్ష ప్రయోగాలతో సత్తా చాటిన భారత్ ఈ ప్రయోగం ద్వారా తమ సహచర దేశాలకు అండగా నిలుస్తోంది. దీంతో భారత ప్రధాని సార్క్ దేశాలకు అరుదైన బహుమతి ఇవ్వబోతున్నారు. శాస్త్రవేత్తల మేధస్సుతో పొరుగు దేశాల అభివృద్దికి చేయందించనున్నారు. ప్రధానిగా పదవీ బాధ్యతలు తీసుకున్న కొన్ని వారాల తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలతో సమావేశమైన మోడీ సార్క్ శాటిలైట్ ఆలోచనను వారితో పంచుకున్నారు. దీంతో ప్రధాని ఆలోచనను సవాల్గా తీసుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు మూడేళ్లలో సార్క్ శాటిలైట్ రూపొందించారు. అయితే పాకిస్తాన్ ప్రాజెక్టు నుంచి వైదొలగడంతో దీనికి సౌత్ ఏషియా శాటిలైట్ గా నామకరణం చేశారు. మోడీ విదేశాంగ విధానాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లేలా ప్రయోగించనున్నారు. ₹2,230 కిలోల బరువున్న సౌత్ ఏషియా శాటిలైట్ ను 450 కోట్ల వ్యయంతో రూపొందించారు. జీశాట్ 9 అనే ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ ద్వారా దక్షిణ ఆసియాలో భారత్ తనదైన ముద్ర వేయనుంది. టెలికమ్యూనికేషన్ బ్రాడ్కాస్టింగ్ రంగంలో పొరుగు దేశాలకు పూర్తిస్థాయి అప్లికేషన్ సేవలు అందించనుంది. పాక్ మినహా సౌత్ ఏషియా శాటిలైట్ ప్రాజెక్టులో భాగమైన నేపాల్, భూటాన్, మాల్దీవ్స్, బంగ్లాదేశ్, శ్రీలంకకు దీని ద్వారా లబ్ది చేకూరనుంది. సౌత్ ఏషియా శాటిలైట్ దేశంలో ఆర్థిక అభివృద్దికి ఊతం ఇవ్వడంతో పాటు పొరుగు దేశాల అభివృద్దికి కూడా తోడ్పడనుంది. ఈ ఉపగ్రహంలో 12 KU బాండ్ ట్రాన్స్పాండర్స్ ఉంటాయి. వీటి ద్వారా పొరుగు దేశాలు తమ కమ్యూనికేషన్ మెరుగుపరుచుకోవచ్చు. కనీసం ఒక ట్రాన్స్పాండర్ను ఉపయోగించి అవి తమ సొంత ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. దక్షిణాసియాలో భూకంపాలు, తుఫాన్లు, వరదలు, సునామీ వంటి ప్రమాదాలను ముందుగానే తెలుసుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ అలాగే ప్రముఖ ఖగోళ పరిశోధకులు రఘునందన్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో రఘునందన్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. సో ప్రధాని మోడీ కల మరికొన్ని గంటల్లో నిజం కాబోతోంది. శాటిలైట్ ని జీఎస్ఎల్వీ F9 ని ప్రయోగించబోతున్నారు. ఇది ఎంతసేపట్లో కక్షలోకి వెళ్తుంది, నిర్దేశిత కక్షలోకి? రేపు ఎన్ని గంటలకు ప్రయోగించనున్నారు? అయితే ఇప్పటిదాకా ఇస్రో ఒక క్లియర్ కట్ మనకి ఇది ఇవ్వలేదండి, ఒక ఫైనల్ ప్రెస్ రిలీజ్ ఒకటి ఇవ్వాలి, ఒక బ్రోచర్ ఇవ్వాలి, అది ఇవ్వలేదు. అయితే ముందుగానే అనౌన్స్ చేసిన దాన్ని బట్టి చూసినట్లయితే ఇది రేపు 4:57 ఈ లాంచ్ని చేస్తారని చెప్పేసి వాళ్ళు అంటే కొన్ని వారాల కింద మనకు చెప్పిన పరిస్థితి. అయితే ఇప్పటిదాకా ఒక క్లియర్ టైం లైన్ అనేది ఒక రిలీజ్ రూపంలో మళ్ళీ ఒకటి అంటే లాంచ్ ఆథరైజేషన్ బోర్డు నుంచి అది రాలేదు. అది పక్కకు ఉంచితే మన ప్రేక్షకులకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మన భారతదేశం నుంచి ఏదైనా సరే అంతరిక్షంలో మనం పంపాలనుకుంటే మనకి 2 వెహికల్స్ ఉన్నాయండి. ఒకటేమో పిఎస్ఎల్వి, ఒకటేమో జిఎస్ఎల్వి అన్నమాట. సో పిఎస్ఎల్వీస్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, జిఎస్ఎల్వి జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఇది. సో ఈ 2 వెహికల్స్ మనం ఏదైనా అంతరిక్షంలో పంపాలంటే మనకి ఉపయోగపడే వెహికల్స్ అండి. అయితే పిఎస్ఎల్వీలో ఇప్పటికే మనకి చాలా ఆధిక్యత ఉన్నదండి, దాని మీద చాలా పట్టు ఉంది, మొత్తం విశ్వవ్యాప్తంగానే మనకి చాలా మంచి పేరు ఉంది. మొన్న 104 ఉపగ్రహాలని పిఎస్ఎల్ ద్వారా చేస్తాం. కానీ అదే జిఎస్ఎల్వి వరకు వస్తే ఈ యొక్క టెక్నాలజీ మనకి అంత ఈజీగా అందుబాటులోకి రాలేదు. అండ్ ఇప్పటికీ కేవలం ఒక కొన్ని ఫ్లైట్స్ ఒక ఎక్స్పీరియన్సే మనకున్నది. అయితే దీంట్లో చాలా అవరోధాలు, ఆటంకాలు ఈ జిఎస్ఎల్వి టెక్నాలజీని మనం పొందడానికి, అంటే పర్టికులర్గా ఇందులో 3rd స్టేజ్లో ఉండే మీకు క్రయోజెనిక్ స్టేజ్ ఒక ఇంజన్ గురించి మనకి చాలా సమస్య వచ్చేది. సో అవన్నీ అధిగమిస్తూ మనం ఇప్పుడు జిఎస్ఎల్వి మార్క్ 2
లో ఉన్న వేరియంట్లో మనకి రేపు ఈ జిఎస్ఎల్వి F09 అనే వెహికల్ని సహాయంతో జీశాట్ 9 అనే ఒక ఉపగ్రహాన్ని, దాన్ని పాపులర్గా సౌత్ ఏషియన్ శాటిలైట్ అంటున్నారు, వాస్తవంగా సార్క్ శాటిలైట్గా అనుకున్నారు, బట్ పాకిస్తాన్ అందులో నుంచి బయటికి వెళ్ళిపోవడం వల్ల దాన్ని జీశాట్ 9 అంటున్నారండి. సో మొత్తానికి ఈ యొక్క పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి అనేది మనకు రెండు వెహికల్స్ ఉంటాయి. ఈ జిఎస్ఎల్విలో ఇప్పుడే మనకు అప్పుడప్పుడే వచ్చిన అధికత వచ్చిన ఒక మిషన్ ఒక లాంచ్ వెహికల్ని మళ్ళీ మనం టెస్ట్లో పెట్టడం అనేది జరుగుతుంది. మీరు అడిగిన ప్రశ్న వారికి వచ్చినట్లయితేనండి, మీకు మామూలు పిఎస్ఎల్వీలో చూస్తే మీకు 4 స్టేజులు ఉంటాయి. అదేవిధంగా ఈ జిఎస్ఎల్వి తీసుకుంటే ఇందులో 3 స్టేజులు మాత్రమేనండి. అయితే ఈ 3 స్టేజుల్లో మీరు చూసినట్లయితే ఫస్ట్ స్టేజ్ మీకు దానికి బూస్టర్స్ ఉంటాయి. ఆ బూస్టర్స్ ఒక 160 సెకండ్స్, ఫస్ట్ స్టేజ్ వచ్చేసేసి మీకు 100 సెకండ్స్, తర్వాత సెకండ్ స్టేజ్ వచ్చి 150 సెకండ్స్, థర్డ్ స్టేజ్ వచ్చి 720 సెకండ్స్. సో సుమారుగా ఒక 1050 or 1100 సెకండ్స్లో మీకు ఈ కార్యాచరణ ఉంటుంది అన్నమాట. సో మామూలుగా అయితే మిషన్కి లాంచ్కు ముందే ఇస్రో ఇవన్నీ వివరాలు మనకి ఫ్లైట్ ప్లాత్తో సహా వాళ్ళు పబ్లిష్ చేస్తారు, ఇప్పటివరకు అయితే అది రాలేదు. సో ఏదేమైనప్పటికీ చాలా క్రూషియల్ మిషన్ అండి ఇది, ఎందుకంటే మన 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 కోసం చేయడమే కాకుండా ఒక గిఫ్ట్గా మన ప్రధానమంత్రి గారు తన వచ్చిన తొలి వారాల్లోనే అనౌన్స్ చేసి చాలా గొప్ప విషయాన్ని అందరికి అందజేయాలనే ఆలోచనతో వచ్చిన మిషన్ కాబట్టి ఇది డెఫినెట్గా సక్సెస్ కావాలనేది ప్రతి ఒక్క భారతీయుడు కోరుకోవాలి. అండ్ ఇస్రో శాస్త్రవేత్తలు కూడా చాలా ఉత్కంఠ ఉంటుందని మనం అనుకోవచ్చు. శాటిలైట్ గురించి చాలా విషయాలు వింటున్నాం, అంటే ఇది ఎటువంటి విపత్తులు కానీ ఇంకేమైనా ప్రమాదాలు కానీ అలాంటివి, వరదలు అలాంటివి ముందే దీని ద్వారా మనం తెలుసుకొని కొంచెం అప్రమత్తంగా ఉండొచ్చు అని. ఇంకా దీని ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? అవునండి, అంటే ఈ ప్రశ్న వారికి కూడా వచ్చేవారికి మనం వచ్చే ముందు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ మనం చూడాలండి. అదేమిటంటే మన ఇస్రో తన ఒక స్పేస్ ప్రోగ్రామ్ని 1962లో మొదలుపెట్టిందండి. అంతకుముందు మొదటి ఉపగ్రహం 1957లో రష్యా వాళ్ళు పంపించారు. అటు రష్యా వాళ్ళు మొదటి శాటిలైట్ పంపించిన తర్వాత అమెరికా వాళ్ళు కూడా వాళ్ళ స్పేస్ ప్రోగ్రామ్ని మొదలుపెట్టారండి. అయితే వాళ్ళు మొదలుపెట్టినప్పుడు వాళ్ళ ఆలోచనలు ఏంటంటే ఒకరి మీద ఒకరు పై చేయి చూపెట్టడానికి, ఒకరినొకరు అటాక్ చేసుకోవడానికి, అంతరిక్షాన్నే మిలిటరైజ్ చేసి శాటిలైట్స్లో బాంబ్స్ వగేర ఫిట్ చేసి వాళ్ళు ఒకరినొకరు ధ్వంసం చేద్దామని వాళ్ళ కార్యక్రమం మొదలుపెట్టారు. అదనమాట రష్యా అమెరికా. కానీ ఇండియా ఏం చేసింది? కాదు, ఈ అంతరిక్ష రంగంలో పరిశోధన సామాన్య మానవుడి జీవితంలో చాలా మెరుగు చేస్తుంది. ఇటు కమ్యూనికేషన్ డే టు డే టీవీ ఛానల్స్ కానివ్వండి, అటు ఫాలిన్ లాంటి తుఫాన్ల ముందే పసిగట్టడం కానివ్వండి, ఎన్నో రకాలుగా మనకి మేలు చేస్తుందని చెప్పి అప్పటి పాలకులు అప్పటి శాస్త్రవేత్తలు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు ఆయన అనుకోవడము మనం స్పేస్ ప్రోగ్రామ్ మొదలుపెట్టాం. సో ఆ క్రమాన్ని చూస్తే మీరేమవుతుంది అంటే ఈరోజు దేశం ఎంతో అభివృద్ధి చెందుతోంది. ఖచ్చితంగా ఈ దేశం అభివృద్ధిలో మన అభివృద్ధి చెందడంలో ఈ యొక్క స్పేస్ టెక్నాలజీ చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. అంటే నేను ఒక మాటలో ఏం చెప్తున్నానంటే అండి, భారత్ ఒకప్పుడు 60 సంవత్సరాల క్రితం స్వతంత్రం వచ్చినప్పుడు ఒక పేద దేశంగా ఉంది. అట్లాంటి ఎన్నో దేశాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఇప్పటికే మన వైపు చూస్తూ ఉన్నారు, చూడండి భారతదేశం ఎలా ఉంది, ఒకప్పుడు మనలాగా పేద దేశం. కానీ ఏం చేసింది? స్పేస్ ప్రోగ్రాంలో ఇన్వెస్ట్ చేసింది. చేయడం వల్ల దైనందిన జీవితంలో ప్రజలకు ఎంతో మెరుగు చేసుకుంటూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా కేవలం అగ్రరాజ్యాలు మాత్రమే చేయగలిగిన మిషన్స్ని చేపట్టడమే కాకుండా వారికన్నా మెరుగు పరిస్థితుల్లో వీళ్ళు చేస్తున్నారనే ఒక మెసేజ్ని మనం ఇప్పటికే ఇచ్చామండి. అంటే బంగ్లాదేశ్ లాంటి ఇలాంటి దేశాలన్నిటికీ మనం ఒక స్ఫూర్తిగా ఉన్నాం. అట్లాంటి పరిస్థితుల్లో మన ప్రధానమంత్రి గారు కూడా ముందుకు వచ్చి, ఓకే మీరు స్ఫూర్తిని తీసుకుంటున్నారు కదా, తీసుకోండి, మేము మీకు సహకరిస్తాం, మీరు కూడా మాలాగా అభివృద్ధి చెందండి, ఎందుకంటే మనందరం సబ్కా వికాస్ అయితేనే మనందరం కూడా బాగుపడతామని ఒక ఉద్దేశంతో వాళ్ళందరినీ తీసుకురావడం, వాళ్ళందరినీ ఒప్పించడం అది చాలా గొప్ప విషయం అండి. సో మొత్తానికి ఆ క్రమంలోనే ఈ జీశాట్ 9 వచ్చింది. అయితే జీశాట్ 9 కూడా మనం పర్టికులర్గా చూసుకుంటే అందులో మనకి నేచురల్ రిసోర్సెస్ మ్యాపింగ్, అంటే మన నేబర్స్కి, మన ఈ నేబర్స్ వాళ్ళందరికీ వాళ్ళు ఒక రిసోర్సెస్ని ప్రాపర్గా మ్యాప్ చేసుకోవడానికి కానీ, వాళ్ళ కమ్యూనికేషన్స్ని మెరుగు చేసుకోవడానికి కానీ, ఇలా ఎన్నెన్నో రకాలుగా. అంటే ఇందాక మీరు భూకంపం హెచ్చరిక అన్నారు, అంటే భూకంపం ఏర్పడిన తర్వాత వచ్చిన పరిస్థితిని అది గుర్తిస్తుందండి. అంటే ముందుగానే హెచ్చరిక చేసి చెప్పే పరిస్థితి ఉండదు, అది కూడా ఎర్త్క్వేక్, ఇట్స్ నాట్ ప్రిడిక్షన్, ఇట్స్ జస్ట్ లైక్ యూనో అది అయిన తర్వాత ఎక్కడ జరిగింది ఏంది అనేది కూడా తెలియని పరిస్థితి ఉంటుంది అనమాట, అది తెలుసుకోవడానికి చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. సో ఏదేమైనప్పటికీనండి, ఇట్లాంటి ఒక ప్రయత్నం మన భారతదేశం చేయడం, అంటే ఇప్పటికే భారత్ ఒకప్పుడు ఎంత పేదగా ఉందో అట్లాంటి దేశాలకి వాళ్ళకి ఆల్రెడీ స్ఫూర్తి తీయడమే కాకుండా ఒక చేయూత ఇస్తున్నాం.
కానీ ఈ యొక్క స్ఫూర్తిని మన పక్కకున్న పాకిస్తాన్ వాళ్ళు అర్థం చేసుకోలేదు. అందులో వారు ఇంకా రాంగ్ మీనింగ్స్ ని తీసి వాళ్ళు వైదొలిగారు. యా, అది పాకిస్తాన్ అనేది ఎందుకు తప్పుకుంది ఈ ప్రాజెక్ట్ నుంచి, అలాగే ఈ సార్క్ సాటిలైట్ నుంచి ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఒక బ్రేక్ తీసుకుని డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ రఘునందన్ గారు. ఇందాక మనం ఉపయోగాల గురించి మాట్లాడుకున్నాం, కొన్ని ఉపయోగాల గురించి, దాని ప్రయోజనాల గురించి. కానీ ఈ ప్రాజెక్ట్ లో ఫస్ట్ పాకిస్తాన్ కూడా ఉంది, కానీ పాకిస్తాన్ తప్పుకోవడానికి కారణం ఏంటి? చూడండి, సార్క్ అనేది ఒక రీజనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండి, ఒక చాలా ఉన్నతమైన ఉద్దేశాలతో ఏర్పడిన సంస్థ. ఈ యొక్క సార్క్ అనేది ఎట్లయితే ఐక్యరాజ్య సంఘం ఉందో, మన రీజనల్ ఏంటంటే మన నేబర్స్ తో అందరం కూడా బాగుపడడానికి సార్క్ అనేది మనం తయారు చేసుకున్నాం. అందులో పాకిస్తాన్ మెంబర్, అలా మిగతా మెంబర్స్ మనం చూసినట్లయితే ఆఫ్ఘనిస్తాన్ ఉంది, మీకు మాల్దీవ్స్ ఉంది, అలా బంగ్లాదేశ్ ఉంది, నేపాల్ ఉంది, భూటాన్ ఉంది, ఇలా 8 దేశాలతో ఉన్న ఒక గ్రూప్ అండి ఇది. సో చాలా కార్యక్రమాలు, ఇదే ఒక పెద్ద ప్రయత్నం అసలు నేను చెప్పాలంటే. అయితే ఇందులో భాగంగా ఒక సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నతమైన కార్యక్రమమే సాటిలైట్ అనేది. ఎందుకంటే సాటిలైట్ ద్వారా మేము అంతరిక్ష పరిశ్రమ ద్వారా ఎలా బాగుపడుతున్నామని ఇప్పటికే మనం విశ్వానికే చాటి చెప్తున్నాం. అట్లాంటిది మన చుట్టుపక్కల కూడా బాగుపడాలనే ఒక మంచి ఉద్దేశమే మనది. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే, పాకిస్తాన్ వాళ్ళు ముందుగా వస్తారని అనుకున్నాం ఇందులో, కానీ వాళ్ళు కొన్ని అబ్జెక్షన్స్ చెప్పారు. అవసరం లేదు అంటే వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేశారు, అండ్ నిజంగా చెప్పాలంటే వాళ్ళ స్ఫూర్తిని అర్థం చేసుకోలేదు. అదే కాకుండా ఇందులో కొన్ని రాజకీయమైన కోణం కూడా వాళ్ళు కనిపెట్టి, దౌత్యపరంగా కూడా కొన్ని కోణాలు వాళ్ళు కనిపెట్టారు. అంటే ఏమనుకున్నారంటే, కోణం అంటే ఏంటంటే, ఓకే ఈ లాంచ్ ద్వారా ఏమైపోతుందంటే ఇండియా దౌత్యపరంగా ఒక అపర్ హ్యాండ్ వస్తుందని, ఈ రీజన్ లో తన గొప్ప అని చెప్పుకుంటుందని, ఇట్లాంటి కొన్ని అంశాలని దృష్టిలో ఉంచుకొని బహుశా వారు వైదొలిగినట్టుగా మనకు కనపడతా ఉందండి. దానికి వాళ్ళు కొన్ని టెక్నికల్ రీజన్స్ చూపించారు, కానీ నిజంగా చెల్లుబాటు కాదు. బట్ డెఫినెట్ గా ఈ యొక్క కార్యక్రమం వల్ల ఖచ్చితంగా, అంటే మీరు ఒకవైపు చూస్తే, అంటే నేను ఒక ఫారిన్ పాలసీ గురించి ఎక్కువ మాట్లాడే ఎక్స్పర్ట్ కానిప్పటికీ కూడా, మీరు ఈ మధ్యకాలంలో చూస్తే చైనా వాళ్ళు ఏం చేస్తున్నారు, మన చుట్టుపక్కల ఉన్న నేబర్స్ ని వాడి వైపు తిప్పుకుంటా ఉన్నాడు. శ్రీలంక వాళ్ళని ఇప్పటికే వాళ్ళతో మంచి టైప్స్ చేసుకుని వాళ్ళు కొన్ని కన్స్ట్రక్ట్ చేస్తాను ప్రామిసెస్ చేయడం, పాకిస్తాన్ లో రైల్ రోడ్ లాంటివి చేయడం, అదే విధంగా భూటాన్ నేపాల్ వాళ్ళతో కూడా మెల్లమెల్లంగా వాడి వైపు తిప్పుకునే ఒక ప్రయత్నం జరుగుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఈ ఒక మిషన్ రేపు మనం లాంచ్ చేయడం అనేది, ఇట్స్ డెఫినెట్ ఈస్ గోయింగ్ టు గివ్ అస్ ఎ గ్రేటర్ అపర్ హ్యాండ్ ఇన్ డిప్లొమసీ అనమాట. సో ఈ ఒక దురుద్దేశాన్ని వాళ్ళు, మన మంచి ఉద్దేశాన్ని ఒప్పుకోకుండా ఏదో దురుద్దేశం ఉందని అనుకుని పాకిస్తాన్ వాళ్ళు బహుశా తప్పుకున్నారండి ఈ మిషన్ నుంచి. రైట్, ఇక జిఎస్ఎల్వి వెహికల్ గురించి మాట్లాడుకుంటే, ఈ వెహికల్ ద్వారా ఇంతకు ముందు కూడా చాలా ప్రయోగాలు జరిగాయి. సో ఈ వెహికల్ గురించి చెప్పండి, అసలు ఎగ్జాక్ట్లీ మాకు కంప్లీట్ గా తెలీదు, జిఎస్ఎల్వి పిఎస్ఎల్వి రెండింటి ద్వారా ఊరికే ప్రయోగాలు చేస్తూ ఉంటారు. సో వాట్ ఈస్ జిఎస్ఎల్వి ఎగ్జాక్ట్లీ, ఎలా పంపిస్తారు దాని ద్వారా? ఇప్పుడు చూడండి, మనం ఏదైనా సరే అంతరిక్షంలో పంపాలి అంటేనండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ ఉంది, దీన్ని అంతరిక్షంలో మనం పంపాలి అనుకుంటే మనము, అంటే ఏదైనా ఇట్లా విసిరితే కింద పడిపోతుంది. సో దీన్ని పంపాలి అంటే సెకండ్కి 11.2 కిలోమీటర్ల వేగంతో, నేను గనక ఒక సెకండ్కి 11.2 కిలోమీటర్ల వేగంతో గనక ఈ ఫోన్ని కానీ దేనైనా విసిరితే అది అంతరిక్షంలో వెళ్తుంది. సో అంత వేగంతో విసిరలేను కాబట్టి మనకు ఒక వెహికల్ కావాలి, ఒక వాహకం ఒక కావాలండి. సో ప్రస్తుతం మన దగ్గర పిఎస్ఎల్వి అనేది ఒకటి ఉంది, జిఎస్ఎల్వి అనేది మనకు ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వచ్చేది. సో పిఎస్ఎల్వికి, అంటే నేను ఇది ప్యూర్ టెక్నికల్ కాకుండా ఒక సామాన్య మానవుడి భాషలో చెప్పాలి అంటే, మీరు అడిగినట్టుగా ఈ పిఎస్ఎల్వి ఒక ఇదేంటంటే అది 4 స్టేజుల్లో ఉంటుంది. అది మన భూమి నుంచి మీకు 1000 కిలోమీటర్ల దాకాను కూడాను మీకు ఇది వెహికల్ థింగ్స్ బరువుని మోసుకెళ్ళగలుగుతుంది. అత్యధికంగా ఇది 2000 కిలోగ్రాములు మాత్రమే మోయగలుగుతుంది, 1000 కిలోమీటర్లు మాక్సిమం దీన్ని లిమిట్స్ అని చెప్పుకోవచ్చు అండి. అదే జిఎస్ఎల్వి మీరు తీసుకోండి, జిఎస్ఎల్వి ఏంటంటే 5000 కిలోగ్రాములు అత్యధికంగా మోయగలుగుతుంది, భూమి నుంచి 36000 కిలోమీటర్ దూరానికి తీసుకెళ్లగలుగుతుంది. సో మనం గనక ఇప్పుడు ఏదైతే టీవీ ఛానల్స్ మనం చూస్తానున్నాం, ఇవన్నిటికీ ఏంటంటే అతి భారీ కమ్యూనికేషన్ శాటిలైట్స్ మనకు అవసరం అనమాట అండి. సో అట్లాంటి ఉపగ్రహాన్ని లాంచ్ చేయాలంటే మనకు జిఎస్ఎల్వి అవసరం. అయితే ఇక్కడ జరిగిన సమస్య ఏంటంటే అండి, పిఎస్ఎల్విలో ఆధిక్యత మనకు వచ్చింది, కానీ జిఎస్ఎల్విలో ఎన్నో అడ్డంకులు వచ్చాయి. అందులో మనం మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే, మనం యాక్చువల్గా మనకి జిఎస్ఎల్వి వెహికల్ కావాలి అని చెప్పి మనం 1990లోనే మనం రియలైజ్ అయినప్పుడు రష్యా వారి యొక్క సహాయం మనం 1991లో గ్లాబ్ కాస్మోస్ అని చెప్పేసి ఒక రష్యా కంపెనీ వారి సహాయంతో మనం ఏం చేద్దాం అనుకున్నామంటే, ఒక 7 క్రయోజెనిక్ ఇంజన్, అంటే మీకు ఈ మొత్తం 3 స్టేజ్లు ఉంటుందండి, 3వ స్టేజ్లో ఉండే క్రయోజెనిక్ ఇంజన్, ఆ ఇంజన్ అనేది చాలా క్రూషల్ అనమాట.
సో ఆ ఇంజన్ ఒక 7 వాళ్ళు ఏం చేశారంటే యాక్చువల్గా ఒక 5 ఇంజన్లు ఇచ్చి దాని టెక్నాలజీని మనం ట్రాన్స్ఫర్ చేస్తానని వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు 1991లో. కానీ తర్వాత ఏమైందంటే మనం ఇండియా ఒక పోక్రాన్ టెస్ట్ చేసింది. ఆ టెస్ట్ చేసిన తర్వాత అమెరికా వాళ్ళు మన మీద ఆంక్షలు పెట్టారు. మన మీద ఆంక్షలు పెట్టడమే కాకుండా రష్యాని కూడా వీళ్ళకి ఈ టెక్నాలజీ ఇవ్వద్దు, వీళ్ళ కనుక క్రయోజెనిక్ టెక్నాలజీ వీళ్ళ అంతరిక్ష పరిశోధన మనం ఇస్తున్నాం కానీ వీరు మిసైల్స్ ని డెవలప్ చేసి మన అందరికీ ప్రమాదకరంగా తయారవుతారని చెప్పి ఒక అడ్డుకట్ట అమెరికా వేసింది అప్పుడు. అయితే అట్లాంటి పరిస్థితుల్లో 1994లో మన ఇండియా ఏం చేసిందంటే ఎవరు సహకరించినా సహకరించకపోయినా మన దేశం అభివృద్ధి చెందాలి అంటే మన కమ్యూనికేషన్ శాటిలైట్స్ మనం పంపించుకోవాలంటే మన ట్రాన్స్పాండర్స్ కొలతని మనం తీర్చుకోవాలంటే ఖచ్చితంగా జిఎస్ఎల్వి కావాల్సిందే. మనం సుదూర అంతరిక్షంలో ప్రయోగాలు చేయాలన్నా లేదా మానవుడితో సహా అంటే వ్యోమగాములను అంతరిక్షంలో పంపాలన్నా మనకి జిఎస్ఎల్వి కావాలి. సో ఇట్లా ఎన్నో విషయాల్ని గుర్తు పెట్టుకొని 1994లో మనము ఈ జిఎస్ఎల్వి ప్రోగ్రామ్ని లాంచ్ చేశామండి చేయడానికి. అయితే ఆ క్రమంలో ఏమైందంటే తర్వాత కాలంలో రష్యా వాళ్ళు సరే మేమైతే ఉపగ్రహాలు అయితే మేము టెక్నాలజీ ఇవ్వమండి, మీకు ఒక 7 క్రయోజనక్ అమ్ముతాము కొంటారా అనేది ముందుకొస్తే అవి మనం తీసుకోవడం జరిగిందండి. తీసుకున్న తర్వాత 2001 నుంచి 2010 వరకు వాటిని మనము వివిధ దశల్లో వాడాం. అయితే ఒక 10 లాంచెస్ చేసాం. ఆ 10 లాంచెస్ లో మీకు చాలా మిక్స్డ్ ఇది వచ్చింది. సో మొత్తానికి 2010లో ఏం జరిగిందంటే ఫైనల్ గా మనకు ఒక లాస్ అయిన తర్వాత, ఫెయిల్యూర్ అయిన తర్వాత ఏం చేసామంటే మనము ఇండిజినస్ గా డెవలప్ అయ్యాయి అంటే భారతదేశంలోనే నిర్మించే థర్డ్ స్టేజ్ ఇంజన్ సియుఎస్, ఇదైతే అప్పర్ స్టేజ్ ఉంటుంది కదా, దాన్ని తయారు చేసుకుందామనే ఒక ఆలోచన మనం మొదలుపెట్టాము. అయితే మొట్టమొదటిసారిగా ఆ ఇండిజినస్ థర్డ్ స్టేజ్ని వాడడం మనం మొదలుపెట్టాం అన్నమాట. సో అది మొదటిసారి చేసినప్పుడు కొద్ది ఫెయిల్యూర్ వచ్చింది మనకి. ఫిబ్రవరి 2010 మనకి మొదటిసారి ఇండియాలోనే తయారైన క్రయోజెనిక్ ఇంజన్, ఏ ఇంజన్ అయితే అమెరికా వాడు వద్దన్నాడో ఏ ఇంజన్ మీద మనం 1994 నుంచి ప్రయత్నం చేసి తయారు చేసుకుని అనుకున్నాము, 2010లో మనం మొదటి ప్రయోగం చేసాం, మనకు ఫెయిల్యూర్ వచ్చింది. కానీ 2014లో మళ్ళీ దాన్ని చేసినప్పుడు మనకు సక్సెస్ వచ్చిందండి. అయితే అట్లా ఇండియాలోనే తయారు చేసుకున్న క్రయోజెనిక్ ఇంజన్ తో పనిచేసే ఒక వెహికల్ని రేపు మనం ఉపయోగించబోతున్నాం. ఒక జిఎస్ఎల్వి వెహికల్ వెనకాల అంటే ఎన్నో ఒడిదొడుకులు ఉన్నాయి. అలాగే ఈ సార్క్ శాటిలైట్ ఇప్పుడు ఎన్నో ఈ ప్రయోగం గురించి మనకు తెలుసు, కానీ దీనికి కూడా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది అని తెలుసు మాకు. ఎందుకంటే ఫస్ట్ డైరెక్టర్ ని అరెస్ట్ చేసినట్లు కూడా తెలుసు. సో దీని వెనకాల ఇంకా ఎలాంటి ఒడిదొడుకులు? అవునండి, అంటే ఇప్పుడు చూడండి మన భారతదేశం ఎట్లా అంటే ఎప్పుడు ఎవరికి హాని చేయాలని ఎప్పుడు మనకు ఉద్దేశం లేదండి. కానీ అవతల వాళ్ళు ఎప్పుడు మనని కించపరచడానికి లేదా దురాలోచనలతో వాళ్ళు వెళ్తా ఉన్నారు. అయితే అక్కడ ఏం జరిగిందంటే ఇండియా 1994లో స్వతహాగా తన ఒక టెక్నాలజీని డెవలప్ చేసి స్పేస్ ప్రోగ్రామ్ని ఒక జిఎస్ఎల్వి వెహికల్ని తయారు చేసుకునే కార్యక్రమం చేద్దాం అనుకున్నప్పుడు దాని మొదటి ప్రాజెక్ట్ డైరెక్టర్ నంబి నారాయణ గారు అని శాస్త్రవేత్త ఉన్నాడు. మీరు చెప్పినట్టుగా నిజంగానే ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేశారు అంటే ఈ జిఎస్ఎల్వికి తాలూకు ఉన్న టెక్నాలజీని ఒక గూఢచారికి, ఒక మాలదీవ్స్ కి సంబంధించిన ఒక లేడీకి ఆయన అందజేశాడు అని చెప్పి నంబి నారాయణ గారిని ఆ లేడీని ఇద్దరిని అరెస్ట్ చేశారండి. వారి మీద గూఢచర్యం కేసు పెట్టి ఎన్నో సంవత్సరాలు నడిచింది. అయితే మొత్తానికి 15 సంవత్సరాల తర్వాత అంటే ఈ జిఎస్ఎల్వి గురించే ఇదంతా. సో ఈ జిఎస్ఎల్విలో ఉన్న ప్రాజెక్ట్ డైరెక్టర్ ని అరెస్ట్ చేశారు. మొన్నటికి మొన్న ఒక 15 సంవత్సరాల తర్వాత ఏం చేశారంటే పాపం ఆయన తప్పేం చేయలేదు, ఆయన ఏం అందజేయలేదు అని. సో చూసారు కదా ఎన్ని రకాల ఒడదొడుకులు అడ్డుకొని మన దేశం ముందుకొచ్చి ఈరోజు మనను మనం డెవలప్ చేయే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న దేశాలను కూడా డెవలప్ చేసే ఆలోచన మనం చేసాం. సో ఖచ్చితంగా ఇది రేపు సక్సెస్ కావాలని మనం కోరాలి. ఎందుకంటే ఇదే మూమెంట్లో ఇది ఫెయిల్ కావాలని కోరుకుంటున్న వారు కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళందరూ ఏడ్చుకునే విధంగా ఇవాళ ఎన్నో అద్భుతాలని ఆవిష్కరించింది భారత్. నిజంగా ఎన్నో ప్రయోగాలను చేసింది. రేపు జరగబోయే ప్రయోగం కూడా నిజంగా ఒక విజయవంతం కావాలని కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర గారు. ఇది వాటి స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి టీవీ 5.